శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందట. సేమ్ పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అలా ఉంది. దొంగ ఓట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి దొంగదారిలో వెళ్ళిన పవన్ కళ్యాణ్. ఎందుకంటే అది గుర్తింపు లేదు కాబట్టి పార్టీకి ఆయనకి ఇన్విటేషన్ లేదు కదా. సో తెలుగుదేశం పార్టీ ఆ కేటగిరీ కింద వెళ్ళారు, ఇన్విటేషన్ లేకుండా పిలవని పెళ్ళికి. సో దొంగ ఓట్లు ఉన్నాయని దొంగదారిలో వెళ్ళి పవన్ కళ్యాణ్ ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసి చివరికి మళ్ళీ తానే దొంగ ఓట్లు అప్లై చేసిన దాంట్లో దొరికిపోవడం ఏదైతే ఉందో, మరి శకునం చెప్పే బల్లి కుడిసిలో పడడం అంటే ఇంతకు మించిన ఇంకేమైనా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఉంటుందా చెప్పండి. ఇంతవరకు ఆయన ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి దొంగ ఓట్లు కంప్లైంట్ చేయడం, ఇన్విటేషన్ లేకుండా తెలుగుదేశం పార్టీ కేటగిరీ కింద ఎలా వెళ్ళాడో పొద్దున మాట్లాడుకున్నాగా. ఇప్పుడు దొంగ ఓట్లు అని అంటే నాగబాబు గారు, వాళ్ళ భార్య గారు, కూతురు, కొడుకు, కోడలు వీళ్ళు 5 మంది ఆడ మంగళగిరి దగ్గర ఒక ఇంటి అడ్రస్ తోటి ఓట్లకు అప్లై చేసుకున్నారు కదా. అప్పుడు కాంట్రవర్సీ కదా వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు, తెలంగాణలోనూ ఓటు హక్కున్నాయి, అక్కడ వినియోగించుకున్నారు, మళ్ళీ ఇక్కడ అప్లై చేసుకున్నారని. సరే వాళ్ళు అప్లై చేసుకున్నారు కదా, అధికారుల బాధ్యత ఏంది? వెళ్ళాలి, పరిశీలించాలి, ఓటు ఉంటే ఓటు ఇవ్వాలి. వెళ్ళారు, పరిశీలించారు, అక్కడ వాళ్ళు నివాసం లేరు. పక్కన అడుగుతారుగా ఇక్కడ నాగబాబు గారు ఉంటున్నారా ఏందని, లేరు. లేరని చెప్పి ఏం చేశారు, ఇక్కడ వీళ్ళు లేరు కాబట్టి ఈ నాగబాబు గారు వీళ్ళంతా ఎవరైతే ఓటుకు అప్లై చేశారో మీరందరూ తహసీల్దార్ ఆఫీస్ దగ్గరకు వచ్చి అక్కడ హాజరవ్వండి అని చెప్పారు ఓటు హక్కు కావాలండి. వాళ్ళు ఎవరు పోలేరు, పోకుండా వాళ్ళ తరఫున ఇంటి యజమాని పోయాడు. ఇంటి యజమాని పోయి వాళ్ళు అక్కడ ఉంటున్నారు అన్నాడు. దానికి ఆయన సాక్ష్యాలకు ఏం తీసుకెళ్ళాడంటే నాగబాబు గారు, మిగతా వాళ్ళ కుటుంబం వాళ్ళు ఇంకా ఇద్దరు ఒక పేపర్ మీద రాసి, అందరు రాయలే, మొత్తం 3 రాశారు పేపర్ మీద రాసి, నేను అదే అడ్రస్లో ఉంటున్నా, వ్యాపార నిమిత్తం హైదరాబాద్లో ఉంటూ ఉన్నాను కాబట్టి నాకు ఓటు మంజూరు చేయండి అని చెప్పి ఓ వైట్ పేపర్ మీద రాసి ఫోటో తీసి వాట్సాప్లో పంపించారన్న ఆయన. ఇది కూడా ఫేకు, అక్కడ ఉండలేరు. సో మరి చుట్టుపక్కల అడిగి తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి వివరణ కూడా ఇవ్వలే, నాగబాబుకు సంబంధించి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఓట్లను తిరస్కరించారు. అంటే దొంగ ఓట్లు అప్లై చేసే ప్రయత్నం అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గానే జరిగింది. ఇలా ఎట్లుందా, పవన్ కళ్యాణ్ ఇంకో కథ. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఆయనకు ఓటు హక్కు ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఏదో ఒక అడ్రస్ పెట్టి అప్లై చేసుకున్నారు, ఆయన అక్కడేం లేడు, అప్లై చేసుకున్నారు. తాజాగా అది మంగళగిరికి షిఫ్ట్ చేయించుకునే క్రమంలో మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ అడ్రస్సే పెట్టి ఓటు అప్లై చేశాడట. ఇది కూడా పరిగణలోకి తీసుకోకూడదు అంటారు. సరే ఆయనకు ఓటు హక్కు అయితే ఇచ్చారు, కానీ అది కూడా దొంగ ఓటు కిందే పరిగణించాలా అన్నది నిబంధనలు చెబుతూ ఉన్నాయి. ఎందుకని, ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం రెగ్యులర్గా ఒక వ్యక్తి రాత్రిపూట ఎక్కడైతే నిద్రిస్తారో అది ఆయన నివాసంగా పరిగణించాలి, అది ఆఫీస్ అయి ఉండకూడదు, రెసిడెన్సీ అయి ఉండాలి. తాత్కాలికంగానో ఎప్పుడో క్యాజువల్గానో నిద్రపోవడం కాదు, ఆయన అక్కడ నివాసం ఉండి అక్కడ నిద్రపోతూ ఉండాలి అని, లేదా వాళ్ళ కుటుంబం అయినా అక్కడ నిద్రపోతూ ఉండాలి, వాళ్ళ కుటుంబం అక్కడ ఉంటుండాలి, ఆయన లేకుండా వాళ్ళ కుటుంబం. మరి క్రమంలో పవన్ కళ్యాణ్ అప్లై చేసిందేమో పార్టీ ఆఫీసు, పోనీ జనసేన మంగళగిరి ఆఫీస్లో ఆయన రెగ్యులర్ నిద్రపోతారా? ఎప్పుడో హైదరాబాద్ నుంచి ఎప్పుడో అప్పుడో రోజు ఇప్పుడో రోజు వచ్చి అక్కడ ఆయన పడుకొని పోతే పోతారేమో. సో ఆ విధంగా చూసుకున్న పవన్ కళ్యాణ్ కూడా ఓటు హక్కు ఉంది, 6 కిందట ఇచ్చారు, బట్ అది కూడా దొంగ ఓటుగానే పరిగణించాలి అన్నది వైసీపీ కౌంటర్ చేస్తున్నటువంటి పాయింట్. నాగబాబు దొంగ ఓట్లు అప్లై చేస్తే తిరస్కరించారు, పవన్ కళ్యాణ్ కూడా ఆ కేటగిరీ కిందకి వస్తారు అన్నది వైసీపీ కౌంటర్ పాయింట్. ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఇలాగే ఉన్నాయి, వివిధ సందర్భాల్లో హైకోర్టులు ఇచ్చినటువంటి తీర్పులు ఈ విధంగానే ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు హైకోర్టు తీర్పులకు కూడా పవన్ కళ్యాణ్ కొన్న ఓటు, ఆ ఓటు కోసం అప్లై చేసిన అడ్రస్ రెండు విరుద్ధంగా ఉన్నాయి అని. మరి వైసీపీ ఈ ఓటు మీద కూడా వీళ్ళు ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తారేమో చూడాలి. వెరస మొత్తం మీద దొంగ ఓట్లు ఉన్నాయని పవన్ కళ్యాణ్ దొంగదారిలో వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి అప్లై చేసి తాను కూడా ఆ సర్కిల్లో ఇరుక్కుపోవడం నిజంగా భలే ఉందిగా.